तेलंगाना सरकार मरोसारी ढिल्ली पे पोरुकु सिद्धमैंदी यासंगी धान्यं कोनुगोलुकु केंद्रं निराकरिंचडंतो केंद्रंपै पोराटानिकि रंगं सिद्धं चेस्तुंदी ధాన్యం కొనుగోలుపై ఇప్పటికే ఇరు పార్టీల మధ్య పోటాపోటీ పోరు కొనసాగుతుండగా మరోసారి ధాన్యం కొనుగోలును సీఎం కేసీఆర్ తెరపైకి తీసుకువచ్చారు ధాన్యం కొనుగోలు చేయమని చెబుతున్న కేంద్రంపై ఎలాగైనా ప్రెషర్ పెట్టి తమ బలాన్ని నిరూపించుకునేందుకు ఆయన రాజకీయ కార్యాచరణ చేపట్టారు ఈ క్రమంలోనే ఇవాల టిఆర్ఎస్ పార్టీ సమావేశం ఏర్పాటు చేశారు ఈ సమావేశం ఉదయం 11 గంటలకు తెలంగాణ భవనంలో ప్రారంభం కానుంది ఈ సమావేశానికి ఎమ్మెల్యేలు ఎమ్మెల్సీలతో పాటు పార్టీ జిల్లా అధ్యక్షులు డిసిసిబి డిసిఎంఎస్ చైర్మన్లతో రైతు బంధ సమితుల నేతలు కూడా ఈ సమావేశంలో పాల్గొనున్నారు ఈ క్రమంలోనే ధాన్యం కొనుగోలుకు కేంద్రంపై తీసుకోవాల్సిన ఒత్తిడి కార్యాచరణ రూపొందించనున్నారు స్థానికంగా పోరు కొనసాగించేందుకు ధర్నాలు నిరసన కార్యక్రమాలకు శ్రీకారం చుట్టనున్నారు పార్టీ నేతలు చేయాల్సిన అంశాలను సీఎం వివరించి వారికి ఆదేశాలు జారీ చేయనున్నారు సమావేశం అనంతరం సీఎం కేసీఆర్ మంత్రుల బృందంతో కలిసి ఢిల్లీ వెళ్ళనున్నారు పార్లమెంట్ సమావేశాల్లో ఆందోళనతో పాటు ధాన్యం కొనుగోలుకు సంబంధించి కేంద్ర మంత్రులను కలిసి ఒత్తిడి తేనున్నారు అవసరమైతే పిఎం అపాయింట్మెంట్ తీసుకొని సమస్యను చర్చించనున్నట్లు పార్టీ వర్గాలు చెబుతున్నాయి అయితే ఈసారి పక్క ప్లాన్ తో ఢిల్లీ వెళ్తున్న సీఎం ఆయా మంత్రుల అపాయింట్మెంట్లను ముందే తీసుకొని వరి ధాన్యం కొనుగోలుతో పాటు రాష్ట్రంలో పెండింగ్ అంశాలపై దృష్టి పెట్టనున్నట్లు తెలుస్తోంది ఈ క్రమంలోనే సీఎం కేసీఆర్ 3 లేదా 4 రోజులు ఢిల్లీలోనే ఉండాలని భావిస్తున్నట్లు తెలుస్తోంది